వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ విషయమై దేశవ్యాప్తంగా హిందువులు ఏకం కావాలని, ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, హిందూ ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జంగమ అర్చక పురోహిత సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అడివయ్య స్వామి, కోశాధికారి శివప్రసాద్, కార్యవర్గం అయ్యప్ప స్వామి, ఎడ్ల బజార్ సమాజం అధ్యక్షులు గందిగరాజు తదితరులు పాల్గొన్నారు. అపచార దోష నిమిత్తార్థమై ఈరోజు అర్చక సంఘం సభ్యులు, వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల శాంతి హోమం, ప్రాయశ్చిత హోమం నిర్వహించి ఈ యొక్క ఆ కార్యక్రమానికి దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అదే ప్రకారంగా లోకాలన్నీ కూడా శాంతిగా ఉండి సర్వలోక కళ్యాణార్థమై ఈరోజు ప్రాయశ్చిత హోమము, తదుపరి శాంతి హోమం అనేటువంటిది అర్చక సంఘ మాధ్యమంలో నిర్వహించడం జరిగినటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేసి